हेलो गाइस, वेलकम बैक टू आवर चैनल माना वीआईपी बॉयज। गाइस ఎంత బీబులేసింది అంటే నాకు పిచ్చి దెక్కుతుంది। ఆ మొడ్డల వీడియోలో మేము ఏదో నాకు ఏదో ఒక గోల్ ని వచ్చి నా గోల్ లో ఎవరం తోడు ఉండాలి, ఒక పిల్లని పెట్టుకొని వీడియో చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దుర్గని పెట్టుకొని వీడియో చేసిన। బట్ కానీ ఇది ఎట్లా అయిపోతుంది అంటే నా లైఫ్ అండ్ డెత్ కార్డ్ కార్డ్కి వెళ్ళిపోతుంది। ఇలా బాబాయిలు ఇలా ఇంట్లోలు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే నేను మాట్లాడలే, ఫోన్ ఇవ్వ మాట్లాడుతుంటే స్పీకర్ పెట్టినప్పుడు విన్నా నేను, అసలు ఆడింది సుల్లిగాడాడు ఆంతరు విడిలేంది, ఏమనుకొని పోయినావు నువ్వు, ఏం చేస్తున్నావు, ఆడింది సుల్లిగాడాడు ఆంతరు విడిలేంది, ఏమనుకొని పోయినావు నువ్వు, ఏం చేస్తున్నావు, ఆ పర్వేం పోవాలి అవేం పోవాలి, ఇగో ప్రో మీకే చెప్తున్నా, ఇలా ఇలా రిలేషన్షిప్ చెప్తున్నా నేను, మీ దగ్గరికి రాలి, మీ పిల్లలు నా దగ్గర దొరకరాలి, మీ ఇంటికే ఎక్స్పెక్ట్ వచ్చి నేను పెళ్లి చేసుకొని బయట రూమ్ ఉంటుంది, వీడియోలు చేద్దామని వచ్చినాము, వీడియోలు కాడికి ఉంటున్నాము, మీ బిడ్డే లవ్ లవ్ అంటుంది, నాకు కూడా ఏమంత ఇష్టం లేదు, నాకేంటంటే తీరు తెలివి కలది, మంచి మాట్లాడుతుంది, మంచి వీడియో చేస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తీసుకొచ్చి వీడియో చేసిన, కానీ ఇట్లా ప్రతిదానికి ఏమంటారు ఆమె వేసిన దానికి నన్ను తిట్టుడేంది, మా ఇంట్లో తిట్టుడేంది, సుడ్డిగా ముడ్డా లంజుడు కానీ ఇట్లా తిట్టుడేంది, ఓడి తిట్టుడు మీరు, ఆమె వేసిన దానికి నన్ను తిట్టుడేంది, మా ఇంట్లో తిట్టుడేంది, సుడ్డిగా ముడ్డా లంజుడు కానీ ఇట్లా తిట్టుడేంది, ఓడి తిట్టుడు మీరు, నేను మిమ్మల్ని ఒక మాట అన్నా, ఏమైనా ఉంటే మీ బిడ్డకి చెప్పుకోవాలి, బిడ్డకి సదే చెప్పుకోవాలి, మీ బాబాయిలు కానీ ఎవరు కానీ మీ మీ చెప్పి ఆమె చెప్పుకోవాలి, దూరం చెప్పుకోవాలి, స్టేజ్ తీసుకొద్దాం నీతో, నువ్వు నేను కాల్చి కొలాబై వీడియో చేద్దాం, మంచి పేరు తీసుకొద్దాం, మనం కూడా మంచి పేరు ఇద్దాం అన్న పాయింట్ ఆఫ్ వచ్చిన నేను, ఇప్పుడు నాకు వచ్చిన పేరు ఏంది, ఇది ఓరు తెలియదు, నొప్పులు ఉన్న మాట తింటు దెంగులన్న ఓరు తెలియదు, ఫోన్ చేయి బాబాయ్ ఫోన్ చేయి మాట్లాడదాం, ఏంది నన్ను అట్లా తిరుగుతురేందాలు, యాదిలో రాదు చూడు హలో హలో ఏడునా అమ్మా ఏన రూమ్ దగ్గర ఉన్నా బాబాయ్ ఏం చేస్తున్నావు ఏం లేదు ఖాళీగానే ఉన్నా చెప్పు నీకు నేను రాత్రి ఫోన్ చేసి ఏం చెప్పినా నేను ఇంటికి రమ్మని చెప్పినా మరి కాలే నీకు ఇంకా నీకు నేను రాత్రి ఫోన్ చేసి ఏం చెప్పినా నేను ఇంటికి రమ్మని చెప్పినా మరి కాలే నీకు ఇంకా నేను రాను బాబాయ్ చెప్పినా కదా ఇంటికి రానని ఇన్నే ఉంటాను రాను గీను కాదు ఇప్పుడు నువ్వు వస్తావా నేను రావాలి ఆడికి ఏడికి రావద్దు మీరు ఏడికి రావద్దు నేను ఏడికి రాను ఏం చేస్తున్నవాడా నువ్వు అసలు వీడియోలేనా అవి నీకు అసలు ఇంతనా దిమాక్ ఉందా మీ అమ్మ ఎంత ఏడుస్తుంది మేము ఎంత బాధపడుతున్నాం నీకు అర్థమవుతుందా నీకు అసలు ఇంతనా దిమాక్ ఉందా మీ అమ్మ ఎంత ఏడుస్తుంది మేము ఎంత బాధపడుతున్నాం నీకు అర్థమవుతుందా ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్ నేను ఏం చేయక మేము దచ్చేదాకా చూసావా చెప్పు మళ్ళీ మీ అమ్మ దస్తా అంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయక మేము దచ్చేదాకా చూసావా చెప్పు మళ్ళీ మీ అమ్మ దస్తా అంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలి వీడియోలు తీస్తా అని పోయినావు బాబాయ్ నేను ఇట్లా వీడియోలు తీస్తా నేను మంచిగా ఉంటా మంచిగా చేస్తా అని చెప్పినావు పోయినావు పోయిన దాన్ని మంచిగా వీడియోలు చేస్తావా ఈ వీడియోలా చేసే వాళ్ళు అందరు గిసంటి వీడియోలే చేస్తారా
సరే బాబాయ్, అందరితో నాకు సంబంధం లేదు, నాకు ఆయన ఇష్టం కాబట్టి ఆ ఇష్టాన్ని చెప్పిన తప్ప నేను వీటం చేద్దామనే వచ్చిన. ఇష్టం అయితే ఆయన ముంగలే చెప్పాలి, 10 మంది ముంగలు పెట్టి ఇజ్జత్ బాధ అట్లా పెడతాంటే ఇది మన పద్ధతేనా? ఇష్టం అయితే ఆయన ముంగలే చెప్పాలి, 10 మంది ముంగలు పెట్టి ఇజ్జత్ బాధ అట్లా పెడతాంటే ఇది మన పద్ధతేనా? హలో బ్రో. హలో హలో, ఎవరు? అదే నేను వీడియో చేసిన బ్రో ఆమెతోటి. చెప్పు. కాదు బ్రో, మీరు ఏమైనా మాట్లాడుతుంటే ఆమెతో మాట్లాడుకోవాలి. మొన్న ఏం మాట్లాడుతున్నావు, నన్ను ఎందుకు తిరుగుతున్నావు బ్రో? తిట్టుడు కాదు రా సిల్లిగా, నిన్నటి వస్తే నేను దొక్కుతా బ్రో. మాటలు మంచి మాట్లాడు, నాకు కూడా మాట్లాడేది. ఫస్ట్ ఆ పిల్ల నీకు తోలిస్తావా, నీ దగ్గరకు వచ్చి నీ గుద్ద వాళ్ళు దేంగాలా చెప్పు. ఫస్ట్ ఆ పిల్ల నీకు తోలిస్తావా, నీ దగ్గరకు వచ్చి నీ గుద్ద వాళ్ళు దేంగాలా చెప్పు. నాకు ఎందుకు వాళ్ళు దింగుతావు బ్రో? నేనేం చేసినా? మంచితనంగా పిల్లని పంపిస్తా పంపి, లేకపోతే నీ దగ్గర వచ్చి రానికే. నువ్వు ఇప్పుడు మంచితనంగా పిల్లతో చేసిన వీడియోలు కాదు, ఏముండదు నీ దాంట్లో, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. నేను ఇంటికి కూడా రాను, అర్థమవుతుందా? ఇంటికి రాకపోతే నేను ఎట్లా రప్పియాలి అట్లా చెప్తా. అరే బాబు, నీకు ఒకటే చెప్తున్నా, తోలిస్తా పిల్లని మంచితనంగా ఇంటికి గోలి, లేకపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడతా. నేను ఎట్లా చేయాలో అట్లా చేస్తా. అరే బాబు, నీకు ఒకటే చెప్తున్నా, తోలిస్తా పిల్లని మంచితనంగా ఇంటికి గోలి, లేకపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడతా. నేను ఎట్లా చేయాలో అట్లా చేస్తా. పోలీస్ స్టేషన్ దాకా పోకుండా మంచిగా మాట్లాడుతుంటేనేమో వచ్చా. పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినా అక్కడ నేను చెప్పేదే ఉంటది బాబాయ్, అర్థమైందా? నువ్వు చెప్పింది ఉన్నా సరే, పోలీస్ స్టేషన్ కాకపోతే పోలీస్ స్టేషన్ కాకపోతే మాకు ఏనిక రాదా? మా చేతితో ఏం పని కాదా? అయితే ఏం చేస్తావు, చంపేస్తావా? ఎన్ని దినాలు దాచుకుంటారు, దాచుకోరు? ఏదో ఒక దినం దొరకరా, అప్పుడు ఏం చేయాలో అదే చేస్తా. ఏం బాబాయ్ బెదిరిస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఏం చేసినా బిడ్డ బ్రో? అరే బ్రో కాదు, నీ ఇన్స్టాగ్రామ్ కాదు, నీ యూట్యూబ్ కాదు, ఏది ఉండకుంటే నేను చేపిస్తా. అరే బ్రో కాదు, నీ ఇన్స్టాగ్రామ్ కాదు, నీ యూట్యూబ్ కాదు, ఏది ఉండకుంటే నేను చేపిస్తా. కాదు బ్రో, నేను మంచితనంగా. అరే బాబు, నీకు నాకు సంబంధం లేదురా, ఆ పిల్లతో వీడియోలు చేసినవన్నీ తీసేయి, ఇన్స్టాగ్రామ్ లో ఆ వీడియోలు తీసేయి, నీ అంతలో నువ్వు చేసుకో. నేను చెయ్యను తీయను అన్నావు అనుకో, యూట్యూబ్ ఎట్లా రిపోర్ట్ కొట్టిపోయాలట రిపోర్ట్ కొట్టిస్తా. నీ ఛానల్ కాదు కదా, నీ వడక తినే బతుకు చేస్తా నీకు. యూట్యూబ్ ఎట్లా రిపోర్ట్ కొట్టిపోయాలట రిపోర్ట్ కొట్టిస్తా. నీ ఛానల్ కాదు కదా, నీ వడక తినే బతుకు చేస్తా నీకు. నీకు తెలుసు, ఆ పిల్లకి తెలుసు, మాకు తెలుసు రా, సృష్టిలో అందరు తెలుసా? అరే సుష్టులు అందరూ తెలుసు అంటే వాళ్ళతో మనకు సంబంధం లేదు, మనం ఎదగాలంటే సరే సుష్టులకు సంబంధం లేదు. నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకుంటావా? నేనేది చేసుకుంటా పెళ్లి? మరి ఆ పిల్లకి ఇటువంటి వీడియోలు తీసి ఇవన్నీ వేసి ఓడిస్తారా పిల్లని? ఆ పిల్లని పెళ్లి చేసుకుంటావా? నేనేది చేసుకుంటా పెళ్లి? మరి ఆ పిల్లకి ఇటువంటి వీడియోలు తీసి ఇవన్నీ వేసి ఓడిస్తారా పిల్లని? బ్రో అవన్నీ నాకు అవన్నీ తెలియదు బ్రో. ఇంట్లో చెప్పి వస్తా, ఇంట్లో చెప్పినా అన్ని మాట్లాడుకొని వచ్చిన అని చెప్పింది. చెప్పింది ఇంట్లో నేను ఇట్లా వీడియోలు చేస్తా, మంచిగా ఇట్లా ఎదుగుతా, ఒక స్థాయికి వస్తా, మంచి పేరు వస్తుంది అని చెప్పింది. ఆ పేరు కాదు, ఉన్న పేరు కూడా చేరితే ఇంకెందుకయ్యా మాకు? ఇక అరే మీకెందుకంటే నాకు చెప్పొద్దు బ్రో, ఆమెకి చెప్పుకోవాలి. నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు ఇవన్నీ? చేసి పెట్టుకునేది నువ్వే కారా బాబు, నీ ఛానల్ పెట్టుకుంటున్నావు అవన్నీ. నేను నా ఛానల్ పెట్టుకుంటున్నా, నేను ఏమంటున్నా ఆమె పేరు ఖరాబ్ చేయడానికి పెట్టుకుంటలే. ఆమె ఒక మంచి పేరు తెద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూ వీడియో చేసి మంచి పేరు గీసవంటి మంచి పేరు మాకు వద్దు. చూసేటోళ్ళు అందరూ రోజు 10 మంది వచ్చి ఇంటికాడ ఎట్లా మాట్లాడిపోతున్నారు మీకు తెలుసా? తింటుర్రు తింటుర్రు, వీడియోలు చేస్తారు పంతుర్రు. ఇగో నాకు తెలియదు బ్రో, ఆమెతో మాట్లాడుకున్నాను, సంబంధం లేదు. ఆమె తొలికొచ్చుకో, తొలికోవరు, ఏమైనా వేసుకోరు, ఏమన్నా నా దగ్గరకు వస్తే మంచి ఉండే చెప్తున్నా. నీ దగ్గరికి కాదు, నువ్వు మంచితనంగా వీడియో డిలీట్ చేయి, అదొకటే చెప్తున్నా నీకు. నువ్వు చెయ్యను అని చెప్తే ఇక మేము ఏం చేయాలో చేయాల్సి వస్తుంది. ఏం చేసినా ఏం చేస్తారో వేసుకోరు, ఆమెతో వేసుకో, నా దగ్గర రాకు. నీ దగ్గరికి ఎందుకు రామ్ రా బాబు, నువ్వు వీడియోలు చేసి తీసేసేయి, ఆ పిల్లని ఇంటికాడ తోలిపో. మంచి తరగతి చెప్తున్నా, మంచి మర్యాద చెప్తున్నా, ఇంత మంచిగా మాట్లాడుతున్నా, నా సహనాన్ని పరీక్షించినావు అనుకో, ఇక నేను ఏం చేయాలో అది చేసా. నువ్వేం చేసినా వీడియో అయితే డిలీట్ కావు బ్రో, ఆమె చెప్పుకునే ఉంటే చెప్పుకో. సరే నువ్వు చెయ్యవుగా, వీడియోలు ఎట్లా డిలీట్ అయితేయో ఎట్లా ఇవ్వ కావో, నేను బి చూస్తా, చూస్తా నేను బి. చూడు ఏం చేస్తావు, మేము కూడా వస్తాం. చూడు మాటలతో కాదు రే, ముంగల్కి వచ్చినాక అప్పుడు చెప్తాను ఈ పని. మీకు ఏమైనా ఉంటే మీ బిల్లతో మాట్లాడుకోరు, మాకు సంబంధం లేదు.
నీతో సంబంధం లేదు, నువ్వు బాబాయ్ అంటా. నాకు వాళ్ళ మమ్మీతో మాట్లాడిపించింది, వాళ్ళ మమ్మీతో చెప్పినా అంటే ఇట్లా విడుదల చేస్తామంటే సరే చేసుకోరు. వాళ్ళ అమ్మతో మాట్లాడిపోతున్నా నీకు, వాళ్ళ అమ్మ వస్తా అంటుంది. మళ్ళీ సస్తే ఎవరి పైన వస్తుందా, నీ మీద వస్తుందా, మీద వస్తుంది, నా మీద ఎందుకు వస్తుంది, చేసిన తప్పు. నీ మీద నీ పేరు రాసి మేమందరం దస్తాం రా ఇప్పుడు. రే నీ మీద నీ పేరు రాసి మేమందరం దస్తాం రా ఇప్పుడు. చూసిరాగా ఎట్లా మాట్లాడుతారు వాళ్ళు, చంపేస్తా పీకేస్తా మావ చచ్చిపోతారు. చూసిరాగా ఎట్లా మాట్లాడుతారు వాళ్ళు, చంపేస్తా పీకేస్తా మావ చచ్చిపోతారు. నేను లవ్ చేయడం తప్ప అంటే నేను మీ ఊరు ఇట్లా చేసి నేను లోడ్ లవ్ చేసాడా అంటే వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, ఒక ఆడపిల్ల అన్ని వీడియోస్ చేస్తుంది, ఈ రోజు కాకపోయినా రేపటి రోజు నాకు ఎవరైనా పెళ్లి సంబంధం రావాలన్నా కూడా ఎవరు ఇయ్యరు కదా ఇట్లాంటి వీడియోస్ చేసి. వాళ్ళు మాట్లాడే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్టే కదా అది. బ్రో ఫోన్ అయితే కట్ చేసింది ఆయన మూట్లో పెట్టేసరికి, ఇప్పుడు మనకు సంబంధం లేదు, ఇది చాలా పెద్ద పోకుడు పోతుంది ఇది, లేక ఫోన్ లేపక. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్టే కదా, నేను ఇట్లాంటి కరెక్టే అంటే నేను నిన్ను లవ్ చేస్తున్నా తల్లి. నేను చేస్తున్నావా? నువ్వు చేస్తున్నావు, నాకు ఉండాలి కదా. ఓకే అవన్నీ జస్ట్ వీడియోస్ వరకు అయినా చూసేటప్పుడు నిజంగానే అట్లా అనుకోరు కదా, ఈ రోజు కాకపోయినా రేపటి రోజు నేనైనా పెళ్లి చేసుకునేదాన్ని నాకు కూడా ఓవర్ ఇయర్ కదా, ఈ రోజు కాకపోయినా రేపటి రోజు నేనైనా పెళ్లి చేసుకునేదాన్ని నాకు కూడా ఓవర్ ఇయర్ కదా. మనం తప్ప చేస్తున్నాం, మనం నేను పెళ్లి 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 అంత పెద్ద మాట ఎందుకు మాట్లాడుతున్నాం, అసలు కెరీర్ మీద ఫోకస్ పెట్టుకుని వీడియో చేద్దామని చెప్పు, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, లేదు ఈ పని అట్లా చేయాలి మంచి చేసుకుంటా అని చెప్పు. అదే మాట్లాడుతున్నాం, వాళ్ళతో ఏం చెప్పలేను, నేను ఇంటికి కూడా ఫోన్ అని చెప్పినా నువ్వు కావాలి. ఏమో మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? దొరకవా దగ్గరికి వచ్చినప్పుడు చూసుకుంటా, నీ ఛానల్ ఎట్లా తీసాలో తీసుకుంటా, పిఎస్కి పోతా, కంప్లీట్ ఇస్తా, ఈ ఏజ్లా నాకు ఈ టెన్షన్ లేని. ఛానల్ ఎట్లా తీసాలో తీసుకుంటా, పిఎస్కి పోతా, కంప్లీట్ ఇస్తా, ఈ ఏజ్లా నాకు ఈ టెన్షన్ లేని. నీకే అట్లా అని ఉంటే నాకెట్లా ఉంటుంది, నీతో పాటు నేను కూడా సఫర్ అవుతున్నా, నీకంటే ఎక్కువ సఫర్ అవుతున్నా నేను. ఇంకా ఏమో నాకైతే ఏం అర్థం అయితే, నేను వెళ్ళిపోతే ఇంటికి, నువ్వు వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో, నాకు నేను ఎందుకు పోతే ఇంటికి, నేను అస్సలే పో, నేను నీకోసం వచ్చినా నీతోనే ఉంటా, నేను ఇంటికి అస్సలకే పో, నీకోసం వచ్చినా నీతోనే ఉంటా, నేను ఇంటికి అస్సలకే పో. ఏమైపోయిన సంబంధం, నేను చూసుకునే బాధ్యత నాది, నిద్ర గురువు చేసే బాధ్యత నాది, మంచి పేరు తీసుకొచ్చే బాధ్యత నాది, కానీ నొల్లి పంచాయతీలు పిఎస్లు కొట్లాడతారు, కొడతా పిక్తా అంటే నా వల్ల కాదు. వదిలేసి ఇంత లవ్ చేస్తున్నా అని చెప్తే అసలు నన్ను లవ్ చేయకపోవడానికి కారణమే నాకు అర్థం కావట్లేదు. నాకు లవ్ మీద లేదమ్మా, నాకు కెరీర్ మీద ఉంది. నాకు ఇప్పుడు నువ్వు లవ్ చేసినంత మాత్రం నా కెరీర్ చూసుకోలేవా? నేను నా కెరీర్ సెట్ చేసుకున్నాక లవ్ అన్నా పెళ్ళి అయినా ఆడక అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు ఏమనుకోలేదు.